చూడు జరను ఉండరా ఇన్ఫినిటీడ్ వస్తాడనుకున్న కానీ నువ్వు దస్తావనుకోలే జరిగిందానికి చాలా ఫీల్ అవుతున్నాడు అన్న మీరే రాజీ పెట్టాలని నెల నాలుగు నుంచి నా దగ్గర తిరుగుతున్నాడు పాపం క్షమించొదిలే ఒకప్పుడు నీ శిష్యుడే కదా కానీ ఆ నర్జున్ గారు ఈడు కలిసి నన్నే ఎత్తేద్దామనుకున్నారు మిస్ అయింది గాలర్జన్ గారు తెచ్చిండి ఇడికి కీరాబ్ పోయింది ఇప్పుడు నేను ఇడికి కీరాబ్ కావాలి దానికి పోలీసు అని రికమెండేషన్ వదిలే అన్న మళ్ళీ మీ ఇద్దరు కలిస్తే బాగుంటుంది ఎవరికి అబ్బే ఇందులో నా స్వార్థమే లేదు నన్ను సల్దేయ్ నిన్ను నమ్ముడు అంటే ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్టే ఈయన మామూలే గాని నువ్వు రారా వచ్చి కాళ్ళ మీద పడు తప్పైపోయిందన్న నన్ను క్షమించన్న వీడు మారిపోయాడన్న నీ దగ్గర నుంచి నువ్వు చెప్పినట్టు నాది పూచి ఏంరా అవునన్నా నువ్వు చెప్పినట్టే చేస్తాను గణేశ్ భగవంతునికి భక్తునికి అనుసంధానం అని నువ్వే తీసుకొచ్చినావు ఆ నిన్నే ఎత్తే పోయిండు అర్థమవ్వలే అడు ఎంత చేస్తా కొడుక అన్న వీడిని చెప్పేసి గేది పెట్ల కప్పెట్టాయి ఏ కేసు లేకుండా నేను చూసుకుంటా చప్పుడు చేయకు బర్రెలు బెదిరుతాయి నేను దున్నపోతానే పాలు పితికిన ఉండి ఈ ఎదవో లెక్క బిడ్డ యోగి పెద్దోనిగా దేవుడు మెచ్చాడు న్యాయం ఒక్కడ చెప్తా పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నట్టు గతం మర్చిపోరి ఇవాళ నుంచి ఈ సైదులగాడైతే నీ సైడ్కే రాడు కసలాన్ని మర్చిపో గాంధన్న అని చేసుకుంటాడు ఏమంటావు దందా అంటే పేదోళ్ళు పట్టుకొట్టడమా అమాయకుల్ని చంపడమా నేను ఒప్పుకోను గిసంటే అని మన బిజినెస్ లో మామూలే నీకు మామూలే నాకు కాదు అట్లా కాదు బిడ్డ వద్దు వద్దన్నాక వద్దు వద్దు ఏంటి బే అన్ననే బెదిరిస్తున్నావు నువ్వు పెద్ద రుస్తు మాబే శాంతి పట్టావని శాంతి లేచిపోయి అరే పడకావు చూప్ చప్పుడు చేయకు ఈ కాంపౌండ్ లోకి వచ్చిన కొత్త బర్రెవి నీకేం తెలుసు సైడ్ ఎవ్వరం తప్పుకో బిడ్డ నువ్వు వెళ్ళినాయినా సైడి ఏందని ఆపిన గుద్దుకు సావాలే అందుకే ఆపిన కిష్యుడు ఏడు కిస్మత్ మంచిగా ఉన్నది రావు సావుకు బెత్తని దంగా వెళ్ళి రిటర్న్ వచ్చిండు అవునా నువ్వేందరావు ఊమని ముడుచుకున్నట్టువి ఏమైంది ఏంటన్నాడు అసలు ఏమనుకుంటున్నాడు జైలు తీసుకొచ్చింది నువ్వు నెత్తిరెక్కించుకుంది నువ్వు అవు నిన్ను కూడా లెక్చ ఎట్లా ఏం చేయాలి కాని గట్లా బలిసింది చంపేద్దాం నీకేమో రాకిష్యుడు నాకు అస్సలు నచ్చల యోగిని చంపాలని కూడా నాకు అస్సలు నచ్చలేనా నీతి లేని యాదవులు యాదవ బతుకులు ఇల్లును యాదవ నాయలు మనం జనం మీద బతికేటోళ్ళం వాడు మన మీద జనం బతికిస్తున్నాడు మనం బతకాలంటే వాడు చావాల్సిందే ఇంకేం ఆలోచించద్దు